Hi friends, welcome back to Trendyhands. I am Madhavi. Balu mana video chesi Amazon lo must buy products and giveaway. So giveaway Sunday ani cheppanu live cheddamante naaku koncham confusion lo unde ela select cheyali enti anedi. So koncham typical ayindi adi karaka 4 videos kada 4 videos ki manam consider chesi teeskovalasindi kabatti koncham delay ayindi friends manninchali daniki nannu. But end of the video, idhar ki tie ayindi, so valevaru last ki video last ki iddari perlato nen slip esi kallu mosukoni maa papato idi istanu. So meeku kuda live lo chusinattu undi and munduga manaki Amazon lo konni products isukunanu. Amazon lo must buy products oka rendu moodu must buy products and regular usage products footwear teesukunanu nenu. First manamu chesi must buy products toti start cheltam. So first product vachesi idi friends KOTTAKKAL Rukot. So idi pain oil ante manaki ekkadanna pains unte gaani idi use chestaru. So idi naaku ela telusu ante gaani nenu general ga ayurvedic medicine vaadedani naaku health problem undi. So అక్కడ నేను జనరల్ గా హెడేక్ ఇలా వస్తుంది అని చెప్పినప్పుడు ఇది రికమెండ్ చేశారు నాకు. సో ఇది నాకు అయిపోయే అంటే చాలా రోజులు వస్తుంది, ఒక్కటి తెచ్చుకున్నాం అంటే 1 ఇయర్ మినిమం వస్తుంది మనకి. సో ఇది అయిపోయాక మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది నేను అంటే చాలా లాంగ్ వెళ్ళి తెచ్చుకోవాలి కదా, స్టోర్ అయితే హెర్బల్ స్టోర్ అనేది లాంగ్ ఉంటుంది మాకు. సో ఆన్లైన్ లో ఎక్కడైనా దొరుకుతుందా అనేసి వెతికితే గానీ నాకు అమెజాన్ లో దొరికింది ఇది. సో మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, మీకు ఎలాంటి పెయిన్ అయినా పర్వాలేదు. అంటే ఇలా చిట్కెలో మాయమంటారు కదా, జెండు బం పోయింది అనేసి అలాంటిది అనమాట. సో అంత అంత పవర్ఫుల్ అంటే అంత స్ట్రాంగ్ ఏమి ఉండదు, మైల్డ్ ఉంటుంది ఇది, కానీ ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇది ఈవెన్ మా పిల్లలకి కూడా యూజ్ చేస్తాను నేను, కాలు నొప్పి కానీ మోకాలు నొప్పి కానీ లేకపోతే తలనొప్పి కానీ లేకపోతే బాడీ పెయిన్స్ కానీ. జనరల్గా మనకి ఆడవాళ్ళకి ఇప్పుడు వ్యాక్సినేషన్ తీసుకున్నాక నేను బై మిస్టేక్ రైట్ సైడ్ తీసుకున్నాను. సో రైట్ సైడ్ నాకు ఏ బరువు లేపినా కూడా ఇది పెయిన్ వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఇది పెడుతున్నాను అనమాట జనరల్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో. బట్ లాంగ్ టైం నుంచి నేను ఇది వాడుతున్నాను మస్ట్ బై ప్రోడక్ట్స్. ప్రోడక్ట్స్లో ఇది ఒకటి, అంటే ఖచ్చితంగా మన ఇళ్లల్లో ఉండాల్సిన ప్రోడక్ట్, ఎందుకంటే ప్రతిసారి పెయిన్ కిల్లర్స్ వాడలేము అండ్ వాడద్దు కూడా పెయిన్ కిల్లర్స్ మనం. సో ఇది సేఫ్ ఆయుర్వేదిక్ కాబట్టి మనకి ఇది సేఫ్ అండ్ ఈజీగా కూడా అవైలబుల్ ఉంది దగ్గరకు వచ్చి. సో ఇది వచ్చేసి ఇది అండ్ దీని ప్రైస్ కూడా మనకి అంతగా ఏం లేదు, 5205 అండ్ అమెజాన్లో కొరియర్ ఛార్జెస్ తీసుకొని మనకి ఇంటికి వచ్చేస్తుంది. సో ఒక్కటి తీసుకుంటే 1 ఇయర్ పురుస్తుంది అనుకోండి, మీకు ఎలాంటి నొప్పులు వచ్చినా కూడా ఇది వాడితే సరిపోతుంది. సో ఇది సెకండ్ వచ్చేసి మస్ట్ బై అంటే మనకి ఇండ్లలో వాడుకునేది ఖచ్చితంగా నెలకు ఒకసారి కొనాల్సింది ఇది ఇంకోటి హెయిర్ ఆయిల్. సో భృంగరాజ్ తిల్ ఆయిల్ ఇది. అండ్ సో నేను బాగా ఏంటంటే ఈ కెమికల్ బేస్డ్ కంటే ఆయుర్వేదిక్ న్యాచురల్ ప్రోడక్ట్స్ కొంచెం ఎక్కువ చూస్తూ ఉంటాను. సో దాంట్లో నేను ఇది సెకండ్ బాటిల్, ఫస్ట్ బాటిల్ వాడి నుంచి నాకు ఆల్మోస్ట్ దీంట్లో నేను ఇంకా కొంచెం వేరే ఆయిల్స్ యూస్ చేస్తుంటాను. బట్ ఇది ప్యూర్లీ ఇట్లా పెట్టినా కూడా మనకి హెయిర్ అనేది చాలా మందికి ఒక ప్రాబ్లం ఉంటుంది, లెంత్ అనేది పెరుగుతుంటుంది కానీ థిక్నెస్ అనేది పెరగదనమాట. అంటే ఏదైతే వెంటిక రూట్ నుంచి ఊడిపోతుందో ఆ వెంటిక మళ్ళీ రీజనరేట్ అంటే కొత్తగా ఇంకో వెంటిక రావాలి ఊడిపోయిన దగ్గర నుంచి. సో చాలా మందికి బాల్డ్ హెడ్ లేకపోతే జుట్టు పలసపడడం ఎందుకు అవుతుంది అంటే మనకి ఊడిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఇంకో హెయిర్ రాకపోతే మనకి జుట్టు సనబడడం అనేది జరుగుతుంది. సో సర్టెన్ ఏజ్ లేకపోతే స్ట్రెస్ వల్ల కానీ కెమికల్స్ పొల్యూషన్ ఇలాంటి వాటిలలో చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉన్నాయి. అయితే నేను ఇది వాడి నుంచి నాకు చిన్న చిన్న హెయిర్స్ మీరు గమనించవచ్చు ఇవన్నీ అవే. సో చిన్న చిన్న హెయిర్స్ మొత్తము చిన్న హెయిర్స్ చాలా పెరిగాయి అండ్ టు బి ఫ్రాంక్ హెయిర్ ఫాల్ అయితే తగ్గలేదు నాకు. బట్ హెయిర్ ఫాల్ అయిన దగ్గర నుంచి హెయిర్ అనేది గ్రో అవుతుంది నాకు బాగా, చిన్నంటికే చాలా వచ్చాయన్నమాట ఈ 2 మంత్స్లో.
సో ఇది చాలా మస్ట్ బై ప్రోడక్ట్. ఎందుకంటే మనకి లెంగ్త్ పెరగడానికి కాదు, ఉన్న జుట్టు నిలుపుకోవడానికి చూస్తాం మనం జనరల్గా. సో ఇది నా సెకండ్ బాటిల్ బైద్యనాథ్ బ్రింగ్రాజ్ మహాబ్రింగ్రాజ్ తిల్ ఆయిల్. ఇంకోటి నేను ప్రీవియస్గా దీంట్లోనే బైద్యనాథ్ దాంట్లోనే మందారం పువ్వు ఆయిల్ యూజ్ చేసేదాన్ని, అది కూడా సూపర్గా ఉండేది ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్స్ ఆయిల్ బేస్డ్ అంటే బైద్యనాథ్లో ఆయిల్ బేస్డ్ అంటే మనకి హెయిర్ ఆయిల్స్ చాలా సూపర్గా ఉంటాయి. నేను అంటే ఇది ఒక 5 ఇయర్స్ నుంచి ఈ ప్రోడక్ట్ అంటే ఈ బ్రాండ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నా కాబట్టి దీని గురించి చెప్పగలుగుతున్నాను. సో మస్ట్ బైలో ఇది ఒకటి, మీరు ట్రై చేసి చూడండి. అంటే దీంతో హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని ఏమి లేదు, నాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎంత ఉందో హెయిర్ ఫాల్ అంతే ఉంది. బట్ కొత్తగా ఏంటంటే నాకు లెంత్ బాగా పెరిగేది, బట్ థిక్నెస్ అనేది వచ్చేది కాదు. కొంచెం లెంత్ పెరిగేసరికి జడ అనేది ఇలా సన్నసన్నగా అయిపోయేది. అలా కాకుండా ఇదే థిక్నెస్ కొంచెం మెయింటైన్ అవుతుంది నాకు. సో మీరు కూడా ట్రై చేయండి, నేను ట్రై చేసి చెప్తున్నాను. ఇది నెక్స్ట్ వచ్చేసి వీకోంబ్. ఇది సో వీకోంబ్ అనేది మా పాపకి బాగా పెయిన్లు ఉన్నాయన్నమాట. అంటే బాగా అని చెప్పలేను, రీసెంట్గా ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఎక్కించుకొని వచ్చిన పెయిన్లు అనమాట. సో ఇది ట్రై చేద్దామనేసి, జనరల్గా మనకి ఆడపిల్లలు అంటే జుట్టు ఒత్తుగా ఉంది అంటే కొంచెము వచ్చేస్తుంటాయి పెయిన్లు అనేది. సో ఇది వీకోంబ్. నేను ఆన్లైన్ అంటే దీని రివ్యూ అనేది నేను యూట్యూబ్లో చూశాను, సమ్ వైడీ టీవీ బ్యూటీ ఏదో ఉంది, జబర్దస్త్ యాక్టర్ అనుకుంటా అతను, యాక్టరు సపోర్టరు. సో అతని రివ్యూ చూసి తీసుకున్నాను నేను. సో దీని కంప్లీట్ డెమో అనేది నేను ఇప్పుడు ఏం చూపించాను ఫ్రెండ్స్, బట్ జస్ట్ దీని రివ్యూ ఇస్తాను ఎలా ఉందనేది. మనకి ఇలా దీంట్లో వచ్చేది ఇలా వస్తుందన్నమాట, ఒక వాక్యూమ్ లాంటిది ఇలా వచ్చింది. మనకి హెయిర్ డ్రయర్లో ఇస్తారు కదా అలాంటిది, వాక్యూమ్ లాంటిది చిన్నగా వచ్చింది. ఇలా ఒకటి స్టీల్ నీడిల్స్ ఉన్న కోంబ్ వచ్చింది చిన్నగా, ఇయర్ పెయిన్ ఉంటుంది కదా ఇయర్ పెయిన్ లాంటిది ఒకటి వచ్చింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇలా ఒక చిన్న సంచి లాంటిది ఇచ్చారు, పౌచ్ లాంటిది. సో దీన్ని ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఏదైతే ఇది ఉంది కదా ఈ పెయిన్ల దానికి ఇలా ఫిట్ చేసుకోవాలి, ఇలా ఫిట్ చేసుకొని ఇలా ఫిట్ చేసుకోవాలి. సో ఇలా ఫిట్ చేసుకొని జనరల్గా ఇది మనేమి ప్లగ్కి పెట్టేసి స్విచ్ చేసుకొని ఇలా 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 అనుకుంటా దూసుకోవాలన్నమాట. దూసుకుంటే ఏంటంటే మనకి పెయిన్లు ఏమన్నా ఉన్నా కూడా, ఎస్పెషల్లీ పెయిన్లు అని చెప్పలేను బట్ మనకి ఈర్తులు ఉంటాయి కదా పెయిన్లు, అంటే మెడికేర్ పెట్టినా కూడా నార్మల్ కోమ్ తోటి కూడా వచ్చేస్తాయి, లేదు అంటే మనకి పెయిన్ల దువ్వెనతో తీసినా కూడా వచ్చేస్తాయి. సో మేజర్గా వీటి యూజ్ ఏంటంటే మనకి ఎక్కువ ఈర్దులు ఉన్నాయి, చాలా ఈర్దులు ఉన్నాయి అంటే రెగ్యులర్గా దాన్ని కూర్చొని అంత టైం ఉండదు తీసేంత. సో దానికి బాగా పనిచేస్తుంది అనమాట అది. అండ్ పెయిన్లు కూడా వస్తున్నాయి, బట్ నేను ఆన్లైన్లో రివ్యూ అంటే యూట్యూబ్లో రివ్యూ చూశాను దీన్ని, అంత ఎక్కువగా అయితే రావట్లేదు. అంటే మేబీ మా పాపకి అన్ని పెయిన్లు లేకపోవచ్చు. సో దీని కంప్లీట్ రివ్యూ నేను సపరేట్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఒక 2 డేస్లో, అది చూడండి. బట్ యూస్ఫుల్ ఇది, ఎందుకంటే టైం సేవింగ్ కాబట్టి మనకి. ఇంకోటి ఏంటంటే మా మదర్ అనింది అనమాట ఈర్ పెయిన్ అనేసి ఒకటి దొరుకుతుంది ఈర్దులు తీసేది, సేమ్ అలాగే ఉంది అని అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ నిడిల్స్ ఉన్నది కదా, ఈ నిడిల్స్ ఈ వాక్యూమ్ లేకుండా ఓన్లీ ఈ నిడిల్స్ తోటి ఒకటి మనకి దువ్వెనలా దొరుకుతుంది చిన్నగా, ఇంతే, అమెజాన్లోనే దొరుకుతుంది. సో అది తీసుకున్నా కూడా సరిపోతుందేమో, ఇంత పెద్దది అంత పర్పస్ సర్వ్ కాలేదు అని అనిపించింది నాకైతే. అంటే మేబీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందేమో, ఎక్కువ చాలా ఉన్నాయి ఇలా ఇలా పేళ్ళు బాగా పారుతున్నాయి అనే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందేమో.
మా పాప కన్నైతే లేవు, బట్ దీని పిక్స్ ఎన్ని ఎంత పనిచేసింది అనేది కొంచెం వీడియో క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి. సో యూజ్ అంటే ఒకసారి కొనుక్కున్నామంటే ఇది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అండ్ మనకి లైఫ్ లాంగ్ యూజ్ కూడా అవుతుంది. చూడండి చూడండి ఇన్ని ఇన్ని ఉన్నాయి చూడండి మా అక్క తల్లరా దాంట్లో కూడా పెయిన్లే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఒక కోంబో ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నాను. ఫ్లిప్ ఫ్లాప్స్ కదా ఫ్లిప్ ఫ్లాప్స్. సో కోంబో ఫ్లిప్ ఫ్లాప్స్ ఇవి ఇలా వచ్చాయి రెండు, బ్లాక్ అండ్ పింక్. అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలము చలికాలము వచ్చేది కాబట్టి మనకి ఇంట్లో టైల్స్ ఉన్నా లేకపోతే మార్బుల్స్ ఉన్నా చాలా చల్లగా ఉంటాయి కదా. సో జనరల్గా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి లేకపోతే బయట వేసుకోవడానికైనా కూడా బాగానే ఉంటాయి ఇవి. సో ఈ టూ పేర్స్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి, సైజెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి పింక్ ఇంకోటి వచ్చేసి బ్లాక్ మేము తీసుకుంది, అంటే మా పాపకు ఒకటి నాకు ఒకటి రెండు. సో నెక్స్ట్ వచ్చేసి అమెజాన్లో ఇంకో పేర్ తీసుకున్నాను. ఇవి షూ పేర్. నేను చాలా రోజుల నుంచి షూస్ తీసుకోవాలని చూస్తున్నాను. కొంచెం ఇట్లా హీల్ ఉన్నది, ఒకటి 1.5 inch హీల్ ఉంది దీనికి. సో దీంట్లో మనకి బ్లాక్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇదే క్వాలిటీ నేను బయట అడిగితే కానీ నాకు షోరూంలో 1000 ఈజీగా చెప్పారు. బట్ క్వాలిటీ వైజ్గా ప్రైస్ వైజ్గా నేనైతే సాటిస్ఫైడ్. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, వెనకాల చూడొచ్చు మీరు, ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను 1 month నుంచి యూజ్ చేస్తున్నాను. సో వర్షానికి తడిసి అంటే ఊడిపోతుంది అలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఎవరైనా కొనాలనుకుంటే కానీ సూపర్గా ఉంది ఇది కూడా. నేను డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను, ఎవరైనా కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్తో పర్చేస్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి లెదర్ మామూలుగా ఇలా స్టిచ్డ్ వచ్చింది, ప్యాటర్న్ వచ్చేసి ఇలా స్టిచ్ వచ్చింది మొత్తం ఇలా. సో బాగున్నాయి ఇవైతే, తడిచినా కూడా ఊడిపోలేదు. అంటే నేను ఆల్రెడీ ఇప్పుడు వర్షాకాలం కదా వేసుకుంటాను, తడిచి ఒక 2-3 times తడిచాయి. కొన్ని ఎలా ఉంటాయంటే తడిచగానే ఇక్కడ మనకి గ్యాప్ వచ్చేసి ఇలా ఊడొచ్చేస్తుంటుంది అనమాట. సో అలాంటి చీప్ క్వాలిటీ అయితే కాదు, బాగుంది క్వాలిటీ అయితే సూపర్ బాగుంది. అప్రాక్సిమేట్ గా 450 or 500 పడింది అనుకుంటా. అండ్ ఇప్పుడు మనము గివ్ అవే. సో ఫ్రెండ్స్ గివ్ అవే ఎంటీ పేపర్స్ ఇవి రెండు, ఇది ఇది. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఉమా అండ్ సెకండ్ వచ్చేసి సంగీత. వీళ్ళిద్దరికి టైప్ అయింది ఫ్రెండ్స్, అంటే మాన్యువల్గానే చేశాను, ఆటోకి కొంచెం సపోర్ట్ కాలేదు నాకు, అందుకని మాన్యువల్గా చూసి చేశాను. అయ్యా తీసుకో, అయ్యా చూపించావు కదా. సో భవ్య క్లోజ్ యాస్, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, చేతి తీసి. ఓకే ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా మీకు, ఒకటి పిక్ చేయాలి ఒక్కటి. సంగీత నెక్స్ట్ విన్నర్ వచ్చేసి ఉమా గారు, మీరు విన్నర్ ఫస్ట్ గివ్ అవేకి. కంగ్రాచులేషన్స్ ఉమా గారు. సో సంగీత డియర్ మీరు నెక్స్ట్ టైంకి ట్రై చేయొచ్చు, ఎందుకంటే చాలా టఫ్ ఇచ్చారు మీరు ఉమా గారు. అంటే ఇద్దరు రెండు వీడియోస్ మీద కామెంట్ చేశారు అండ్ అది కాక ఉమా వచ్చేసి ముందు పెట్టుకోవచ్చు కట్ పెట్టాం పేరు. సో కంగ్రాచులేషన్స్ డియర్ ఉమా. సో
మీరు గివ్ అవే వినర్, ఫస్ట్ గివ్ అవే వినర్, మీరు వచ్చేసి నాకు మెయిల్ చేయండి. నేను మెయిల్ ఐడి అనేది నేను కమెంట్ బాక్స్ లో పెడతాను. ఆ మెయిల్ ఐడికి మీ కాంటాక్ట్ నెంబర్ పంపితే కానీ నేను మీకు కాల్ చేస్తాను. కాల్ చేసి అడ్రస్ కనుక్కొని మీకు గివ్ అవే గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఓకే, సో గివ్ అవే గిఫ్ట్ ఏమి ఇచ్చాను అనేది నేను ఉమాగారికి రిసీవ్ అయ్యాక తను పిక్ పెడుతుంది కదా, అప్పుడు అంటే పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇష్టమైంది ఇస్తేనే బెటర్ కదా. సో ఒక 2-3 ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటే తను అది పంపిస్తాను తనకి. సో ఉమాగారు ప్లీజ్ కాంటాక్ట్ చేయండి నన్ను త్రూ మెయిల్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఎవ్రీ వన్. అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు గివ్ అవేకి నాకు. అండ్ నెక్స్ట్ గివ్ అవే అంటే సెకండ్ గివ్ అవే, మీరు నా సబ్స్క్రైబర్ ఉండాలి, నా వీడియో చూడగానే దానికి లైక్ అండ్ కమెంట్ చేయాలి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఇద్దరికి షేర్ చేయాలి. అండ్ నా సోషల్ నెట్వర్కింగ్ అంటే ఫేస్బుక్ కానీ టెలిగ్రామ్ కానీ లేదు అంటే ఇన్స్టా కానీ మీరు ఏదన్నా ఒక పేజ్లో ఫాలో కావాలి నన్ను. ఓకే, సో ఇవి గివ్ అవే రూల్స్. అండ్ నా కమ్యూనిటీ పోస్టింగ్స్ కూడా ఉంటాయి కదా, కమ్యూనిటీ పోస్టింగ్ ఫాలో అవ్వండి. ఎందుకంటే గివ్ అవే విన్నర్స్ అక్కడే అనౌన్స్ చేస్తాను మోస్ట్లీ నేను. ఎప్పుడన్నా మీరు వీడియో మిస్ అయిపోయినా కూడా గివ్ అవే విన్నర్స్ అక్కడ అనౌన్స్ చేసేస్తాను కాబట్టి ఈజీగా మీకు తెలిసిపోతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. అండ్ ఇక్కడ అంటే ఈ వీక్ వీడియోస్ అన్నీ ఫాలో కావాలి మీరు డెఫినెట్గా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే. సో నేను గివ్ అవే అనౌన్స్ చేసిన దాంట్లోనే కాదు ఫర్దర్గా ఏ వీడియో వచ్చినా కూడా సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. సో సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తే మీరు గివ్ అవేకి సెకండ్ గివ్ అవేకి కన్సిడర్ అవుతారు. సో సెకండ్ గివ్ అవే అట్లీస్ట్ సెకండ్ గివ్ అవేకి నేను సండే డెఫినెట్గా లైవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే లైవ్ ఎందుకు చేయలేదంటే నేను నాకు కొంచెము ప్రొసీజర్ సెట్ కాలేదు. నేను ఆల్రెడీ ట్రై చేశాను లైవ్కి, ఒక శాంపుల్ వీడియో చేస్తే అది బాగా రాలేదనమాట. ఇంకా సరే మాన్యువల్గా చేయాల్సింది అనేసి మాన్యువల్గా ఆటో పిక్కర్ని చూసుకుంటే అది వర్కౌట్ అవ్వట్లేదంత. ఆటో పిక్కర్ కాకుండా మాన్యువల్గా పిక్ చేశాను నేను. కమెంట్స్ కొన్ని వచ్చాయి కాబట్టి దాని ప్రకారము చూసి ఇద్దరిని సెలెక్ట్ చేసి చేశాను. సో డెఫినెట్గా నెక్స్ట్ టైం కల్లా అంటే నెక్స్ట్ సండే కల్లా లైవ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ వెన్ అండ్ ఆల్. సంగీత గారు మీరు చాలా మంచి కమెంట్స్ ఇచ్చారు, థ్యాంక్స్ ఫర్ ది కమెంట్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై టెలిహాన్స్ మాధవి. బాయ్, టేక్ కేర్.